हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाल मन श्रीराम नवमी स्पेशल्स पानकम वड़पप्पु मज्जिग इंट्लो एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानंडी चूद्दामु चूसे मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी अलागे पक्कने उंडे बेल ऐकान प्रेस चेसी यालने ऑप्शन प्रेस चेयंडी इप्पुडु वीटिकी एमेम पदार्थालु कावालनो चूपिस्तानु चूसेयंडी हाय अंडी इवाल मनमु श्रीराम नवमी स्पेशल्स पानकम वड़पप्पु मज्जिग एला तयार चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानंडी चूद्दामु मुंदुगा पानकम कोसमु 150 ग्रामुल बेल्लम तीसुकोनी ई विधंगा तुरिमी आल्रेडी नीळ्ळल्लो नानबेट्टि पेट्टानु अलागे मसाला कोसमु 2 इंचुल शुंठि 1 टेबल स्पून मिरियालु 3 यालकुलु 1/2 చెక్క నిమ్మకాయ తీసుకున్నానండి శుంఠి ఒకలు ముక్కలుగా దంచి మిరియాలు యాలకులు 3 కలిపి మిక్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము నానబెట్టుకున్న బెల్లాన్ని స్ట్రైన్ చేసుకుందామండి వడగట్టుకోవాలి అలానే నలకలా ఉంటే ఇలాగా ఉంటుంది ఈ విధంగా వడగట్టుకోవాలి ఇందులో ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుందాము మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత మనం ఆల్్రెడీ చేసుకున్నాం కదండి పౌడర్ శుంఠి యాలకులు మిరియాలు పౌడర్ ఇందులో వేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే 1/2 చెక్క నిమ్మకాయ కూడా పిండుకుందామండి నిమ్మ రసం కూడా పిండుకుందామండి ఈ విధంగా నిమ్మ రసం పిండుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతేనండి సింపుల్ గా పానకం అయితే రెడీ అయ్యింది ఎంతో టేస్టీగా ఉండే పానకం అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు ఇది గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు మజ్జిగ తయారు చేసుకుందామండి అందుకోసము 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను మీరు కవ్వంతోన చిలుకొండి లేదంటే మిక్సీలో వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఒక 3 పచ్చి మిరపకాయలు 2 ఇంచుల అల్లము ఒక 4-5 రెబ్బలు కరివేపాకు తీసుకొని వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా అల్లం వేసుకుందాము అలాగే ఒక 3 పచ్చి మిరపకాయలు కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము అల్లము పచ్చి మిరపకాయలు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి అలాగే 1/2 లీటర్ పెరుగు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకోవడమే అలాగే ఇందులో మరో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుందాము ఇందులో మనము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ కూడా ఇందులో వడగట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి ఈ రసాన్ని కొద్దిగా మిక్స్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కరివేపాకు పచ్చిమిరపకాయ అల్లం మనం పేస్ట్ చేసుకున్నాం కదండి కచ్చాపచ్చాగా ఆ రసాన్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవడం నేను ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు సారీ కొత్తిమీర వేసుకుందాము చాలా సింపుల్ గా పానకం మజ్జిగ వడపప్పు అయితే రెడీ చేసుకోవచ్చండి మజ్జిగని గ్లాసులోకి తీసుకొని
సర్వ్ చేసుకోవడమే అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మజ్జిగ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు తయారు చేసుకుందాము. కోసంబరి తయారు చేసుకుందామండి. అందుకు 2 గంటల సేపు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలండి. అలాగే తాలింపు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పుని 4 వైపులా సమానంగా పరచుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులా సమానంగా పరచుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, క్యారెట్ వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి. తర్వాత మనము తాలింపు వేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. నిమ్మరసం మీకు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. లైట్గా నిమ్మరసం పిండుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేస్తే నీళ్ళు ఊరుతుందండి, అందుకే మనకు కావాలనుకున్నప్పుడు వేసుకోవాలి. వేసుకొని కొద్ది కొద్దిగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పెసరబెల్ల కోసంబరి, మన ఆంధ్ర పక్క అయితే వడపప్పు అంటాం కదండి, ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. కోసంబరి కూడా రెడీ అయిందండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని దేవుడికి సమర్పించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. శ్రీరామనవమి స్పెషల్స్ పానకం, వడపప్పు, అలాగే మజ్జిగ కూడా రెడీ అయిందండి. ఒకసారి ఈ విధంగా చేసి దేవుడికి సమర్పించుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో నేను ముందుంటాను. థ్యాంక్ యూ.